దీది ఉంది. దీనికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున 2 ఆబ్జెక్టివ్స్ని పెట్టుకోవడం జరిగింది. ఒకటేంటంటే భక్తులందరూ కూడా ఇన్కన్వీనియన్స్ లోకాన్ని లోను కాకుండా మేడారంకి క్షేమంగా చేరుకొని చక్కగా దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ వాళ్ళ ఇంటికి పోవడానికి వీలు కల్పించడం. 2వది ఇలాంటి యాక్సిడెంట్స్ కాకుండా ఈ జాతరని కంప్లీట్ చేయాలనేది ఇంకొక గోల్గా, ఈ 2 గోల్స్ని ఆబ్జెక్టివ్గా పెట్టుకోవడం జరిగింది. అంటే స్మూత్ మూమెంట్. ఒకటి అమ్మవారి గద్దెల దగ్గర దర్శనాల కోసం బందోబస్తు, 2వది రూట్ అండ్ ట్రాఫిక్ రెగ్యులేషన్ బందోబస్తు ఇంక్లూడింగ్ పార్కింగ్, 3వది అమ్మవారిని గద్దెలకు తీసుకుని పోయిన వచ్చినప్పుడు తీసుకువెళ్ళేటప్పుడు బందోబస్తు, 4వది విఐపి సెక్యూరిటీ, 5వది ఎలాంటి నేరాలు జరగకుండా క్రైమ్ ప్రివెంట్ చేయడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈ విధంగా మనము ఆ రూట్ మ్యాప్ని కనుక మీరు చూసినట్టయితే ఈ మనకు మేజర్గా మనకి పసరా, దెన్ మనకి ఆ వేగలాపూర్ నుంచి మనకు పార్కింగ్ ప్లేస్ ఉన్నాయి. అంటే అక్కడ నుంచి వేగలాపూర్ నుంచి బయ్యక్కపేట, బయ్యక్కపేట నుంచి మళ్ళీ మనకి అక్కడ గుల్లబుద్దారం, అక్కడ నుంచి దూదేకులపల్లి, దూదేకులపల్లి నుంచి మనకి కమలాపూర్ క్రాస్ రోడ్ అందరికి తెలుసు. సో ఇది ఎంట్రీ. ఇప్పుడు ఆర్టీసీ బస్ ఎలా వెళ్ళాలి దానికి కూడా ప్లీజ్. ఆర్టీసీ బస్ ఎగ్జిట్ అక్కడ పార్కింగ్ ప్లేసెస్ నుంచి మళ్ళీ తాడబాయి, సేమ్ రూట్ పసరా, మళ్ళీ సేమ్ రిటర్న్ రూట్ పెద్దమ్మగడ్డ, పెద్దమ్మగడ్డ నుంచి ములుగు రోడ్ వచ్చేసేసి స్ట్రేట్ 163 హైవే పట్టుకొని నేను కంపెనీ మేడం. సో మళ్ళీ పోయేటప్పుడు కూడా కిడ్స్ కాలేజ్ నుంచి మళ్ళీ బైపాస్ ఎక్కిచ్చేస్తాం ట్రాఫిక్ ని రిటర్న్. రామగుండం అండ్ అదర్ ఆఫీసర్స్ వర్ కమింగ్ అండ్ విల్ బి హంగ్రీ సిటిజన్స్ మీడియా అండ్ కండక్టింగ్ దిస్ జాతర సక్సెస్ఫుల్లీ అండ్ సేఫ్లీ.